हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगुलास चाला एर्ली मॉर्निंग लेसावंडी चेप्पान कदा ई रोज नुंची मैरेजेस उन्नाई ఒక్కోటొక్కోటి ఉన్నాయి డైలీ ఎన్నిటి తరకు అయితే వెళ్తానో తెలీదు కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సి ఉన్న మ్యారేజ్ అనమాట అందుకని ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేచేసి త్వర త్వరగా పనులు చేసేసాము టీ అయితే పెట్టుకుంటున్నాము ముగ్గురికి మా వారు కూడా ఇంక డ్యూటీకి వెళ్ళిపోతారు ఈ మ్యారేజ్కి అయితే అక్క నేను ఇద్దరము వెళ్తాము లాస్ట్ టైం మీకు షాపింగ్ చూపించాను గోల్డ్ షాపింగ్ ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ పాపది మ్యారేజ్ అని చెప్పి ఆ మ్యారేజ్ అన్నమాట ఈరోజు వాళ్ళ పాప మ్యారేజ్ చాలా లాంగ్ అండి మేము ఉండే దగ్గరికి మ్యారేజ్ జరిగే ప్లేస్కి చాలా దూరము అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఆటోలు పట్టుకొని వెళ్ళాలి 7K మ్యారేజ్ మేము 6 కల్లా బయలుదేరాము 7 నుంచి 8, 8:30 అక్కడికి అప్పటికి మేము వెళ్ళేటప్పటికైతే అయిపోయిందంటే తాళి కూడా కట్టేశారు సరే వెళ్ళి అక్షంతలు అవేసి టిఫిన్ చేసేసి వచ్చాము సరే ఇంకా మ్యారేజ్ అంటే కొంచెం రెడీ అవుతాం కదా మాకైతే చేత కాదు ఫొటోస్ అవి తీసుకొని క్లియర్గా ఫోన్లోనే అందులోనే మా అక్క ఫోన్ కానీ నా ఫోన్ కానీ రెండు డ్యామేజ్ ఫోన్లు అన్నమాట ఫోన్లు అంత క్లియర్గా క్లారి కట్గా రావట్లేదు అయినా ఏదో తిప్పలు పడి కొంచెం చిన్న వీడియోలాగా కొంచెం మంచి శారీస్ కట్టుకుంటాం కాబట్టి వెళ్ళేటప్పుడు అనేసి అలాగా షూట్ చేసుకున్నాము ఈ శారీ అయితే నాది చాలా ఈ శారీ అయితే నాది చాలా ఓల్డ్ శారీయే పట్టు శారీయే ఇది పోచంపల్లి పట్టులో అప్పుడు వచ్చేదన్నమాట ఇది 2000 నేను ఇది కొనింది 2005 or 2006 ఆ మూమెంట్లో అయి ఉంటుంది చాలా ఏళ్ళు అయిపోయింది ఎక్కువగా కట్టనండి ఇది నా కలర్కి మ్యాచ్ కాదేమో ఎలాగున్నది ఏంటని ఒక కామెంట్ చేయండి మ్యాచ్ కాదు అని కొంచెం తీసుకున్నాను కానీ నేను చెప్తా ఉంటాను కదా ఏ కలర్ అయినా నాకు లేని కలర్ అంటే తీసి పెట్టేసుకుంటాను అన్ని కలర్లు కట్టేస్తూ ఉంటాను నేనైతే ఈ కలర్ అయితే నాకు అప్పద్ది ఈ కలర్ అయితే బాగుండదు అనేది నేను ఆలోచించను అప్పుడైతే తీసుకున్నాను కానీ అప్పుడు కొంచెం మనిషి కొంచెం బాగుండేది ఇప్పుడు మరి మధ్యలో మేము వ్యవసాయం అవన్నీ చేసి కొంచెం బాగా ఎక్కువ బ్లాక్ వచ్చేసామన్నమాట ఇప్పుడు మరి ఈ శారీ వేసుకోవాలంటే కొంచెం ఇంకా డల్నెస్ ఉంటుంది ఫేసు అని చెప్పి ఎక్కువైతే కట్టేదాన్ని కాదు కానీ నాకు ఎందుకో ఈరోజు కట్టుకోవాలనిపించింది ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్లోనే ఈ శారీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట చల్లగా హాయిగా మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది అందుకని ఈ చీర కట్టుకున్నాను నేను ఇదైతే బ్లౌజ్ అయితే ఆ చీరలో వచ్చిన బ్లౌజ్ టైట్ అయిపోయింది అప్పటి నుంచి ఇది మళ్ళా డిజైన్ బ్లౌజ్లో ఒకటి తీసుకొని కుట్టుకున్నాను అక్కదైతే ఇది కొత్త శారీ మన ఊరి నుంచి వచ్చింది కదా అది రెడీ చేసుకొని మన చూపిస్తున్నాను కదా ఇక్కడే కుట్టేసుకునింది వేసుకునింది ఆ చీర కూడా చాలా బాగా ఉండింది నాకైతే భలే అనిపించింది అది కూడా ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళాము ఈ పాప ఈ బాబు అన్నమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ కృష్ణ మందిరం అని ఉస్మాన్ సాహెబ్ పేట నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ మ్యారేజ్ చాలా లాంగ్ మేము ఉండే దగ్గరికి పొదలకూరు కొత్తూరు దగ్గరికి అక్కడికి అంటే చాలా లాంగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అక్షంతలు వేస్తారు కదా తాళిబొట్టు కట్టాక కూర్చొని పెట్టాక అక్షంతలు వేస్తారు కదా అది జరుగుతూ ఉండింది ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ పాప వాళ్ళ అమ్మ నాకు బాగా క్లోజ్ ఈ అమ్మాయి నా పక్కన ఉంది కదా రాజీ నా వీడియోలు అంతా చూసుంటారు ఆ అమ్మాయి ఎప్పుడు నాతోటే ఉంటుంది అసలు అప్పటికే 2-3 టైమ్స్ కాల్ చేసింది మర్చిపోయారా ఏమనని లేదమ్మా వస్తూ ఉన్నాము రే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ పరిచయం చేస్తూ ఉంది నన్నైతే మేము బాగా అంటే ఇదివరకు మేము రెంట్కుండే దగ్గరే ఈ అమ్మాయి మేము ఇంకా కొంతమంది అంతా ఫ్రెండ్స్ లాగా బాగా ఉండేవాళ్ళం అనమాట అప్పటి నుంచి బాగా క్లోజ్ మనకి ఏదైనా మన ఇంట్లో లాగే ఉంటుంది అలాగని ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట అందుకనే ఏది కూడా ఇది మిస్ చేయకుండా ఉండాల్సిన ఫంక్షను కంపల్సరీ వెళ్ళాము ఆ పాప కూడా చాలా ఆంటీ ఆంటీ అని చాలా క్లోజ్గా ఉంటుంది నాతోటే ఇంకా మళ్ళా ఫీల్ అవుతారులే ఎండలకి అసలు వెళ్ళలేకపోతున్నాము కానీ తప్పదు ఖచ్చితంగా వెళ్ళాల్సింది అక్కకు కూడా తెలుసు ఎందుకంటే బాగా తెలుసు మేము
రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్క నా దగ్గర అప్పుడు ఒక 2-3 మంత్స్ మేము ఇద్దరం ఉన్నాం అక్కడే కలిసి. అప్పుడు వీళ్ళందరూ కూడా బాగా పరిచయం ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అక్కకు కూడా. అందుకని ఇంక సరే ఎలాగో తెలుసు కదా ఇద్దరం తోడుగా వెళ్ళేసి వద్దాం రాక్క అని చెప్పి ఇద్దరం అయితే వచ్చేసాము. చాలా మేము అయ్యేసరికి అంతా అయిపోయింది ఫంక్షన్ అంతా. ఇంకా అయిపోయాక రుద్దేను చెప్పు ఏడు రుద్దమంటావు నీకు సగించినట్టు రుద్దాలంటే ఇంక అయిపోయాయి మా పని. పుల్లాడు వచ్చేదే మన మా చేతి రుద్దించుకునేదా చెప్పురా మా చేతి రుద్దించుకునేదా చెప్పు చూడ రుద్దాలి చూడ చేయి లాక్కొని చే చేయి లాక్కొని ఏం చేయాలా ఏంద్రా ఏంద్ర పిచ్చోడా ఏంద్ర పిచ్చోడా ఈ పిచ్చో పిచ్చోడు ఉందమ్మాయిడ పిచ్చోడు ఉందమ్మాయిడ పిచ్చోడు పిచ్చిన కొడుకమ్మాయిడు. ఇంకా బుడ్డగాడైతే ఆటలు చెప్పక్కర్లేదు కదా మీరు చూస్తూనే ఉంటారు. ఇంకా ఇది గోంగూర మన తోటలో గోంగూర అంతా కోసింది అక్క. ఎందుకంటే అక్క ఈరోజు వెళ్ళిపోతున్నది ఈవినింగ్ బస్సు ఉన్నది మధ్య ట్రైన్స్కి అంతా చెక్ చేసాం కానీ ఎక్కడ ట్రైన్కి అయితే దొరకలేదు వెయిటింగ్లు అంటే తత్కాల్లో కూడా టికెట్స్ అయితే దొరకలేదు. ఎందుకంటే ఆ లైన్లోనే యాక్సిడెంట్ అయ్యాయి కదా ట్రైన్స్ అందువల్ల అక్కడ దొరకలేదు. సరే బస్సు బుక్ చేసుకునింది ఈవినింగ్ వైజాగ్ దాకా బస్సుకి వెళ్తే అక్కడి నుంచి విజయనగరం వెళ్తుంది అన్నమాట. ఇంకా ఈ గోంగూర పచ్చడి మన ఇంట్లో నేను పెట్టున్నాను కదా చూసి చాలా బాగున్నది కామాక్షి నేను పోయి పెడతాను అని చెప్తే అంతా కోసుకోమంటే మొత్తం కోసింది. అందులో మన దగ్గర పండింది కదా చాలా టేస్ట్ ఉండింది ఆ పచ్చడి కూడా రొంతైతే పెట్టించాను. అది కొంచెమే కదా ఉంది అంతంత అది చాలదు కదా నేను చేద్దామంటే కూడా టైం అయితే లేదు. ఇప్పుడు ఇంకా హడావుడిగా ఆమె రెడీ అయిపోతూ ఉన్నది. ఇంకా అక్కకి క్యారేజ్లోకి నైట్ బస్సులో ఆకలి అయితే తినడానికని టమాటా రైస్ బాస్మతి బియ్యం తెచ్చాను కదా మొన్న ఆ బాస్మతి బియ్యం వేసి అన్నం చేశాను టమాటా రైసు. మధ్యాహ్నం మేము తినొచ్చు ఈవినింగ్ మా వారు డ్యూటీ నుంచి వచ్చిన మా వారికి నాకు అక్కకి బాక్స్కి అన్నిటికీ అని ఒకేసారి వండేశాను. మళ్ళీ టైం ఉండదు అప్పుడు అని చెప్పేసి అక్కకు కూడా అప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం చల్లారద్ది బాక్స్లో పెట్టుకోవచ్చు అని ఆ ఎగ్స్ అయితే ఉడకబెట్టి అలాగ వేయించాను స్టార్టింగ్లో చూపెట్టాను కదా అలాగని. ఇంకా చల్లారినాక తీసి పెడదాంలే అని అలా ఉంచాము. ఇంక ఇదైతే ఈవినింగ్ ఎలాగా 6 ఆ టైంలో బయలుదేరాము. ఇంకా ఇది మేము నేను చెప్పాను కదా ఇక్కడ ఒక కాలువ ఉంటుంది ఏ ఆటోలైనా మా ఇంటి దగ్గరికి అయితే రావు ఆ కాలువ దాటాలి. ఎలాగో నిన్న దెబ్బలాడేసి ఆ బండ అయితే తీపిచ్చానని చెప్పాను కదా చూడండి ఆ బండ పక్కన మా అక్కకు ఆ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడు ఈ కాలువ మీద బండ అయితే తీపిచ్చాను ఆటోలు అయితే రాలేవు తీసుకెళ్ళి. ఇంకా ఇక్కడ బస్సు రెడీగా హాల్ట్ అయి ఉన్నది ఇక్కడ నుంచే స్టార్టింగ్ వైజాగ్కి. ఇంకా ఆమెని అక్కడ బస్సు ఎక్కించేసి ఎక్కించేదే ఉంది అది స్టార్ట్ అయ్యేది 7:00కి మేము 6:30 కల్లా వెళ్ళిపోయాము లగేజ్ అక్కడ పెట్టి మళ్ళీ నాకు పొద్దుపద్దు కదా రిటర్న్ రావాలంటే అని నేను వచ్చేసాను. అక్క కూడా నేను ఎక్కతలే కామాక్షి ఇంకా ఇబ్బంది లేదు లగేజ్ అది కూడా వాళ్ళు లోపల పెడతారులే నువ్వు వెళ్ళు మళ్ళీ లేట్ అయిపోయింది పాపం అని చెప్పేసి నేనైతే రిటర్న్ బయలుదేరేసాను. అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి రావాలంటే కూడా అంతే సేమ్ కదా 1 అవర్ పట్టద్ది. అసలు మెయిన్ ఈరోజు ఏంటంటే ఏసీ చెడిపింది మార్నింగ్ నుంచే చెడిపింది ఏసీ. మేము ఎలాగో కానివ్వండి మా బుడ్డగాడైతే అసలు ఎండలకి అల్లాడిపోయాడు కొంచెం కూడా ఉండలేక బాగా ఇబ్బంది పడిపోయి అల్లాడి తనకలాడిపోతా ఉందన్నమాట. నేను వచ్చిన కొంచెంసేపటికే మా వారు కూడా వచ్చేసారు చెప్పాను ఇలాగ రిపేర్ అబ్బాయికి కూడా ఫోన్ చేశా నైట్ మీరు ఒకసారి కాల్ చేయండి అక్క మీరు వచ్చాక అని అంటే నేను అక్కడి నుంచి అక్కని అక్కడ డ్రాప్ చేసి వచ్చాక ఫోన్ చేశాను లేట్ అవుతుంది ఈరోజు రాలేనులే రేపు మార్నింగు అంటే మళ్ళీ రేపు మార్నింగ్ మాకు పెళ్ళి ఉన్నది పెళ్ళికి వెళ్ళాలి బాబు అంటే మీరు పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను అని చెప్పాడు. సరేలే ఇంక మా వారు నేను దీనికి ఇట్లా అల్లాడిపోతుంది పాపం చల్లదనం లేక
ఏనా కిటికీ తలుపులు తీస్తే దోమలు వస్తాయేమో చూద్దాంలే సగం బొద్దుకాడ అప్పుడు తీసుకుందాంలే ప్లాన్ చేస్తా ఉన్నాం ఎట్లాగా ఏంటని. నేనైతే మిద్ద అయితే మొత్తం అంతా నిన్న మా అక్క నేను తడిపాం కదా ఆ విధంగా మళ్ళా నేను ఒకటే మొత్తం ఫుల్గా తడిపేశాను కొంచెం అన్న చల్లబడుతుంది లోపల అని చెప్పేసి ఇద్దరం అదే ఆలోచించుకుంటా ఉన్నాము. సరే పైన వెళ్ళి పడుకుందాము తడిపేశాం కదా అలాగూ గాలి వస్తుంది ఒకవేళ దోమలు అవి ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు లోపలికి వచ్చేద్దాంలే అనేసి మొత్తానికైతే కిచెన్ అంతా సర్దేసి పైకి వచ్చేసాము. మిద్ది నీట్గా కడిగేస్తున్నది చాలా శుభ్రంగా భలే హాయిగా నిద్ర పట్టిందండి అసలు సూపర్గా. ఇది నేను తెల్లారిస్తున్నాను వాయిస్ హాయిగా అసలు ఎంత ప్రశాంతంగా చాలా రోజులకి మిద్ది పైన అంత హాయిగా అయితే పడుకున్నాము. మా అక్కడి రోజులు కూడా అంటా ఉండింది మిద్ది పైన బాగున్నది బాగున్నది అని కానీ ఇంట్లోనే పడుకుంటా ఉన్నాము. ఇదండి ఈ వీడియో అయితే.